బాదం కేర్ మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూసేయండి. బాదం పప్పు పేస్ట్ 1 కప్పు, తరిగిన బాదం పలుకులు 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు. సమందగా మనం నేతిలో బాదం పేస్ట్ ని అది కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో దీంట్లో బాదం పేస్ట్ मरगाली पंचदार పంచదార వేసాక కొంచెం కరుగుతుంది కాబట్టి పల్చగా ఉంటుంది కదా కొంచెం లూజ్ గా అవుతుంది ఓకే కొద్దిగా యాలకుల పొడి ఓకే చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది రాజు గారు చాలా ఈజీ అండి పేస్ట్ రెడీగా ఉంటే చాలా ఫాస్ట్ గా మనం తయారు చేసుకోవచ్చు ఓకే అండి చక్కెర కరిగిపోతే సరిపోతుంది ఇది ఇంకాస్త కొంచెం దగ్గర పడాలండి సో ఈ లోపు నెక్స్ట్ ప్రోగ్రామ్ కార్వింగ్ చేసేద్దామా yes ఏం చేసి చూపించబోతున్నారు రాజు గారు ఎలిఫెంట్ ఎలిఫెంట్ చిన్న పిల్ల ఓకే చిన్న ఎలిఫెంట్ yes ఓకే దోసకాయతో దోసకాయలు తీసుకుంటామండి ఓకే ఇది బాడీ ఇది హెడ్ వచ్చేసింది సో ముందుగా బేస్ కట్ చేస్తున్నాను సో దీంట్లో కూడా బేస్ కట్ చేస్తున్నాను ओके అండి సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఓకే సో దీనిని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి సో ఇక్కడ లెగ్స్ పెట్టడానికి క్యారెట్ పీసెస్ తీసుకున్నానండి ఓకే సో పీల్ చేసి కూర్చున్న లెగ్స్ yes ఇలా ముందుకు చాచుకున్నాం కదా సో నాలుగు సమానంగా వచ్చేట్టు కట్ చేసాను పీల్ చేసి చిన్న సైజ్ క్యారెట్స్ తీసుకుంటే మనకు బాగా ఉంటుంది అవును సో వీటికి కూడా మనం టూత్ పిక్స్ పెట్టేసి ओके सो इला टूथ पिक्स पेटेसुकोवाली ओके सो किंदी इला वच्चेस्तुंदि अलागे पैन कूडा राइट ओके सो तोंडं कोरकु क्यारेट लोने कोंचेम इला बेंड गा उन्ना तीसुकोंडि फील चेसेसारु अवुनंडि सो इक्कड లైన్స్ కొంచెం అంటే ఆ పైన ఆల్కహాల్స్ వస్తాయి కదా ఇలా గ్రోవర్ ఉంటే గ్రోవర్ తోనన్నా చేసుకోవచ్చు లేదా నైఫ్ తోన కొంచెం ఇలా స్లాంట్ గా కట్ చేసుకోవాలి ఓకే అలాగే ఇక్కడ ఎండింగ్ కొంచెం స్లాంట్ గా సో ఇక్కడ మనం ఎక్కడైతే ఫిక్స్ చేసుకోవాలో ఓకే దంతాలు పెట్టడానికి టూత్ పిక్స్ అలాగే ఐస్ పెట్టడానికి ఇక్కడ రంధ్రాలు చేసి మిరియాలు పెట్టుకోండి ఓకే చివర్గా ఏం మిగిలిపోయాయని చెవులు పెట్టేసాను ఓ చూసారా ఇదంతా కీర్ మీదే ఉంది ఓకే అంటే మధ్య మధ్యలో ఇక్కడ కూడా చూస్తూ ఉండాలి అంటే మధ్యలో అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అవును ఇక్కడ పెద్ద పెద్ద చెవులు चोल घाट पटे सो मन हेड एंड बॉडी की मैं बेस कटा कदमी आ पीस चवल ओके एलिफेंट रेडी अंदी सो मन कीर तो एलिफेंट ओके चवर का कुंकुम पू ఇంత చిక్కగా రావాల రాజు గారు అవునండి ఓకే సో ఇది ఒకసారి బాగా కలిపేసి సో మిడిల్గా మనకు లైట్ yellow కలర్ వస్తుంది అవును కుంకుమ పువ్వు వేసాం కాబట్టి రాజు కరిగే కొద్ది మంచి కలర్ వస్తుంది yes సన్నగా తరిగిన బాదం ఓకే అండి రెడీ అయిపోయింది ఓకే చివరగా కొంచెం బాదం తరం పైనండి గార్నిష్ గార్నిష్
బాదం కీర్ రెడీ అయిపోయిందండి.